2014 జూన్ నెల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది ఒక దుర్దినం. రాష్ట్ర విభజన జరిగింది ఆ నెలలోనే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి కేంద్రంగా రాష్ట్రం ఏర్పడింది. అయితే వికేంద్రీకరణ జరుగుతేనే మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 కేంద్రాలను పరిగణనలోకి ఈ వికేంద్రీకరణ అనేది పరిపాలన సౌలభ్యం కొరకు బాగుంటుంది అనేది ఆయన నిర్ణయించడం జరిగింది. అయితే ఇది కిట్టని తెలుగుదేశం పార్టీ అనవండి లేదా చంద్రబాబు నాయుడు అనవండి అమరావతి పాదయాత్ర అనే పేరుతో ఒక యాత్రను తెరపైకి తీసుకొచ్చి ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈ అమరావతి రైతుల పాదయాత్ర మీద ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ పాదయాత్ర ఏంటి, ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి మన దగ్గర తూర్పు కాకినాడ జిల్లా సంబంధించి నగలపల్లి నారాయణ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఈయన ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా వైసీపీ రాష్ట్ర నాయకులు. వారి ద్వారా అసలు ఈ పాదయాత్ర సంబంధించి ఏ విధంగా వారి ద్వారా నాకు తెలుసుకుని ప్రయత్నం సార్ చెప్పండి. అసలు ఏంటి పాదయాత్ర, ఏంటి ఈ పాదయాత్ర అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోవాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసిన తప్పు ఏంటంటే, ఒకటి 2014లో రాష్ట్ర విభజన జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులన్నీ పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారో, పెట్టడం వల్ల అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమై అవడం వల్ల తెలంగాణ ప్రజలు వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడం వల్ల తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఇడిపోయింది. ఇడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ విభజన చట్టంలో ఒక నిబంధన ఉంది, ఏంటంటే మనం రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా ఉమ్మడి రాజధానిగా, అంటే తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగాను ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులు అడ్డంగా బుక్ అయిపోయాడు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం అతను రాత్రి పరుగు పరుగును వచ్చి ఆంధ్రప్రదేశ్లో పడ్డాడు వచ్చి ఆ విధంగా మనం ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే విభజన జరిగి హైదరాబాద్ రాజధానిగా ఒక రాష్ట్రం ఏర్పడిందో అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకూడదని అటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు ఏదైతే ఈరోజు విజయవాడ కృష్ణా జిల్లా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ 3 ప్రాంతాల్లో కూడా సమ్మిళితమైన అభివృద్ధి, ద కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ జరగాలనే ఒక మంచి దూరదృష్టితో ఏదైనా సరే ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలి అంటే వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ డెలివరీ చాలా చాలా ముఖ్యం. అందుకే డీసెంట్రలైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అన్ని భాగాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం న్యాయ రాజధానిగా కర్నూలుని, శాసన రాజధానిగా అమరావతిని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయడం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టికి అది నిదర్శనం అని నేను చెబుతూ ఉన్నాను. ఈ రోజుని ఏదైతే అమరావతి నుంచి అరసవల్లి అని ఒక రైతుల పాదయాత్రని డిజైన్ చేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ప్రమోషన్ చేసుకోవడం కోసం ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టారో ఆ పాదయాత్రకి నేను పెట్టే పేరుంటే కొవ్వు బలిసిన వారి యొక్క పాదయాత్రది. ఎందుకు కొవ్వు బలిసిన వారి యొక్క పాదయాత్ర అని చెప్తున్నానంటే, డబ్బు బలిసి, కుల బలుపు, డబ్బు బలుపు, అహంకార బలుపు కలిగిన వారందరూ కలిపి ఒక గుంపుగా కలిపి గత కాలంలో గుంపుకూడు జంగాళ్ళని గత కాలంలో గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఒక షో చేసుకుంటూ పోతూ ఉండేవారు. అలాగే ఈ రోజుని ఏ లక్ష్యం లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్న పాదయాత్రని నా అభిప్రాయం దాని మీద. కాబట్టి వాస్తవంగా మీరు చెప్పినట్లు ప్రజల్లో అమరావతి పాదయాత్రకి అంత ఏమీ లేదు, దాని గురించి పెద్ద చర్చ కూడా లేదు. కేవలం యెల్లో మీడియా ఏదైతే ఉందో ఆ యెల్లో మీడియా అయిపిస్తుంది తప్ప ప్రజలు ఆ పాదయాత్రను గుర్తించిన దాఖలాలు మాత్రం లేవని నా అభిప్రాయం అది. అంటే ఇప్పుడు మీరు అన్ని ఏంటంటే ఇది కొవ్వు బలిసిన పాదయాత్ర అని మీరు చెప్తున్నారు. అయితే అక్కడ రైతులు అయితే మాత్రం మా భూములు అన్నీ పోతున్నాయి, అన్నమోహన్ రామచంద్ర ఆ భూములు పోయినట్టయితే మేము వీటిని పడిపోతాం అని వాడు గొక్కులు పడుతున్నారు. అప్పుడు దాన్ని కొవ్వు యాత్ర అని మీరు ఎలా చెప్తారు? ఒకటి సార్, నా దృష్టిలో అంటే నాకు దగ్గరికి 40+ ఏజ్ ఉంది రోజుని. నేను కూడా రైతు పెట్టినే రోజు, ప్రతిరోజు కూడా రైతులను చూస్తూ ఉంటాం. రైతు అనేవాడు ఎలా ఉంటాడో అతని యొక్క కట్టు బట్ట వేషధారణ, అతని యొక్క జీవన విధానం, అతని జీవన ప్రమాణాలు అన్నీ కూడా నేను రోజు చూస్తూ ఉంటాను.
కానీ పాదయాత్రలో చూస్తున్న రైతులు చూస్తూ ఉంటే వారు సినిమాటిక్ గా అంటే వాళ్ళ జాకర్తున్న ఏది డాన్సులు చూస్తుంటే రికార్డింగ్ డాన్సులు చూస్తుంటే అన్నిటికంటే ముఖ్యంగా తొడలు కొడుతూ ఉంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తొడగొట్టడం అనేది ఒక పేటెంట్ గా భావించారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా బాలకృష్ణ యొక్క సినిమా మ్యానియాలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారేమో నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే ప్రతి గ్రామానికి వస్తారు ప్రతి నియోజకవర్గానికి వస్తారు తొడగొడతారు రండి రండి అని రెచ్చగొడుతూ ఉంటారు దాని పాదయాత్ర అనుకుంటూ కంటే పోరు యాత్ర అన్న ఇంకా సమంజసమని నేను అనుకుంటూ ఉన్నా వీళ్ళు ఎవరి మీద పోరు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కదా పోరు చేస్తుంటారు వెనుకబడిన వర్గాల మీద షెడ్యూల్ కులాల వారి మీద పేదవారి మీద పోరు చేస్తున్నారు ఎందుకంటే తెగబడిసిన వాళ్ళందరూ కూడా అమరావతిలో తెగబడిసిన వారందరూ పాదయాత్ర చేస్తూ వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వారి డబ్బులు ఇంకా పెంచుకోవడం కోసం వారు పాదయాత్ర చేస్తూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజల అభివృద్ధి నుంచి పేద ప్రజల్ని అభివృద్ధి నుంచి దూరం చేయడం కోసం ఎందుకంటే ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎప్పుడైతే ప్రాంతం అర్బనైజేషన్ జరిగిందో పట్టణీకరణం జరిగిందో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పట్టణాలకు పోయి కూలీ నాలి పనులు చేసుకుని వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా రోజు కనీస వేతనం 500 రూపాయలు దాటి వారు సంపాదించుకుని వారు పట్టుబోసుకునే అవకాశం ఉంటుంది చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కడికంటే హైదరాబాద్ చెన్నై ఇలాంటి చోటకి వాళ్ళందరూ కూడా వలసపోతూ ఉన్నారు ఎందుకు పోతున్నారంటే అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు ఇలాంటి మైగ్రేట్ కాకుండా వలసలు పోకుండా వలసను నిరోధించాలంటే విశాఖపట్నాన్ని ఎప్పుడైతే మనం ఏదైతే మనం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఎంచుకున్నామో విశాఖపట్నం ఇంకా బాగా డెవలప్ అవి ఆ చుట్టుపక్కల ఉన్న శ్రీకాకుళం అవనివ్వండి విజయనగరం అవ్వండి ఇటు ఈస్ట్ గోదావరి అవనివ్వండి అంటే విశాఖ జిల్లాలో రూరల్ అవనివ్వండి వీరందరూ ఉపాధి అవకాశాలు పెరిగి అక్కడ వెనుకబడి వర్గాలు బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ పేదవారు వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనకాల బడుగు బలహీన షెడ్యూల్ కులాల యొక్క అభివృద్ధికి ఆ ప్రతి ప్రాంతం కూడా సమ్మిళిత అభివృద్ధికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అందుకే అది కొవ్వుబడిసిన వారి యొక్క పాదయాత్ర నేను చెప్తూ ఉన్నా అంటే మీరు తెగబలిసిన వాళ్ళ పాదయాత్ర కొవ్వుబట్టిన వాళ్ళ పాదయాత్ర ఇది వాళ్ళు చేసే యాత్ర అంటున్నారు దీనికి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో అమరవతి రైతుల పాదయాత్రకి అసలు ఆదరణ లేదంటున్నారు కానీ ఈ పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో మహిళలు నీరాజనాలు పడుతున్నారు ఆరులు పడుతున్నారు మా పాదయాత్ర పెద్ద సక్సెస్ అంటున్నారు అదేవిధంగా కొన్ని పార్టీల నాయకులు కూడా బహిరంగంగానే వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు దాని మీద అలా ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన 2011లో పార్టీ ఏర్పాటు చేసి నుంచి ఈ రోజు వరకు ఆయన సింగిల్గానే పోయాడు తప్ప ఏ ఒక్క పార్టీతో పొట్టు పెట్టుకోవాలని కానీ ఏ ఒక్క పార్టీతో కలుపును పోవాలని కానీ ఏ రోజు మనకు ఆలోచించలేదు ఎందుకంటే పొత్తుల రాజకీయాలు చేసినట్లయితే మనం ఏ అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ఎటువంటి మనం దృష్టితో ముందుకు పోవాలనుకుంటున్నామో దానికి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్లయితే ఆయన 1995లో వెన్నుపోటు ద్వారా పీఠమెక్కిన ముఖ్యమంత్రి అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రజల్లోంచి వచ్చిన ముఖ్యమంత్రి కాదు పరి అధికారాన్ని తన సొంత పిల్లనిచ్చిన మామైన ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అతని యొక్క జీవిత శైలి కానీ అతను పార్టీకి అధ్యక్షుడవి దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా సరే ఒక మ్యాప్ చూడండి అతను ఏ రోజు కూడా సింగిల్గా పోటీ చేసి ఎప్పుడు నెగ్గలేదు అతను నెగ్గిన ప్రతిసారి కూడా ఒకసారి బీజేపీతో పొట్టు పెట్టుకుంటారు ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకుంటారు ఇలా పొత్తు పెట్టుకున్న సారి మాత్రమే నెగ్గగలిగాడు తప్ప పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసినప్పుడు ఏ రోజు కూడా అటు రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ సింగిల్గా పోటీ చేసి ఏ రోజు కూడా ఆయన నెగ్గిన దాఖలా లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను అతన్ని ఒక నాయకుడిని చేస్తే ఎవరంటే ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి అతను నాయకుడిగా చేసింది తప్ప వాస్తవంగా ప్రజలు అతను ఎప్పుడు కూడా గుర్తించలేదు నేటికి గుర్తించలేదు ఈ రోజు కూడా నేను ఒకటే మాట చెప్తా ఏదైతే అమరావతి పాదయాత్ర ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క ఇడెన్ ఎజెండాతో అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఎజెండాతో నడుస్తున్న పాదయాత్ర ఆ పాదయాత్రకు కావలసిన డబ్బు ఆ పాదయాత్రకు కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంది ఇంకో ఇడెన్ ఎజెండా కూడా ఉంది తెలుగుదేశానికి అక్కడ
ఎందుకంటే అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారు తెలుగుదేశం అభిమానుల నుంచి చందాల రూపంలో డబ్బులు వసూలు చేసి తెలుగుదేశం పార్టీకి పార్టీ పండగ ఉపయోగించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి 100 కోట్ల రూపాయలు బ్లాక్ ను వేడి చేసుకున్నారు అక్కడ. అలాగే ఇప్పుడు అమరవల్లి నుంచి అరసవల్లి అని పాదయాత్ర చేసి ఇప్పుడు 800 కోట్లు వేడి చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈ పాదయాత్ర ద్వారా చాలా లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం ఈ యొక్క అక్కడ ఉన్న రైతులు చేసుకుంటూ ఉన్నారు. నేను ఆ రైతులకు నేను వ్యతిరేకం కాదు, అమరావతి రైతులకు నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే అమరావతి రైతుల పట్ల మాకు సానుభూతి ఉంది, అమరావతి రైతులను మోసం చేయాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే సార్, మీకు ఒక సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు అమరావతిని రాజధానిగా ఎవరు మార్చేశారు సార్? అమరావతి కూడా ఒక రాజధానిగా, అమరావతిని రాజధానిగా ఎవరు తీసేశారు? అమరావతి ఈరోజు శాసన రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మార్చారు, విశాఖపట్నాన్ని తీసుకెళ్లారు. అలాగే జుడిషియల్ క్యాపిటల్గా కర్నూలుగా తీసుకెళ్లారు. ఇక్కడ అమరావతిని ఎవరు రాజధానిగా తీర్చలేదు. అమరావతిని కూడా విశాఖపట్నం లాగే కర్నూలు లాగే అమరావతిని కూడా డెవలప్ చేయాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను ఒళ్ళు పలిచిన పాదయాత్రగా వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పోరాట కమిటీ గతంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర, షర్మిల చేపట్టిన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర, ఇవి కూడా ఒళ్ళు పలిచిన యాత్రలేనా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అలాంటి పాదయాత్ర గురించి కూడా వాళ్ళు కామెంట్ చేసే స్థితికి దిగజారిపోతే వాళ్ళు ఏమనాలో కూడా నేను ఆ పదాన్ని నేను ఉపయోగించలేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన, శర్మిలమ్మ పాదయాత్ర చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన రాష్ట్ర ప్రజలందరి యొక్క అభ్యున్నతికి, రాష్ట్ర ప్రజల అందరి జీవితాల్లో అప్లిక్మెంట్ కోసం, రాష్ట్ర పురోభివృద్ధి కోసం మాత్రమే పాదయాత్ర చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పాదయాత్ర ఒక కులాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, కొద్దిమంది ధనవంతులైన రైతుల యొక్క డబ్బుని ఇంకా పెంచుకోవడం కోసం, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పెట్టుబడిని పదింతలు పెంచుకోవడం కోసం ఈ యొక్క పాదయాత్ర జరుగుతున్నది అనేది ప్రజలందరూ గమనించారు. అందుకే ఆ పాదయాత్రకి కనీస మద్దతు లభిస్తలేదు. ఈరోజుని ఆ పాదయాత్రలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఆ పాదయాత్రకి సంఘీభావం చెప్పడం కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు దృష్టిలో మార్పులు కొట్టడం కోసం రకరకాల విన్యాసాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పాదయాత్రకి సరైన గుర్తింపు రాలేదు కాబట్టి మీడియాలో హైపు రావాలి అంటే, మీడియా దృష్టి దీని మీద పడాలంటే ఈ పాదయాత్రని ఏదో ఒక రూపంలో ప్రమోట్ చేసుకోవాలి. అది రాజమౌళి సినిమా బాహుబలిని ఎలాగైతే ప్రమోట్ చేసుకోవాలని, రాజమౌళి ఎలాగైతే కట్టప్ప ఎందుకు పొడిచాడు అనే దాన్ని ఒక కొటేషన్గా పెట్టి దాన్ని బాహుబలి 2ని ఎలాగైతే డెవలప్ చేసుకున్నాడో, అలాగే ఇక్కడ పాదయాత్రలో ఉన్న ఈ కొంతమంది మహిళా రైతులని పేరు చెప్పుకున్న వ్యక్తులు తొడలు కొట్టి జ్యోతిలక్ష్మి జయమాలకి సంబంధించిన పాటలకు డ్యాన్సులు కట్టి, నాకు తెలిసి రైతులు ఎప్పుడు కూడా ఇలాంటి పాటలు పాడటం కానీ ఇలాంటి డ్యాన్సులు కట్టడం కానీ నేను ఎప్పుడు చూడలే. అరసవెళ్ళి సూర్యదేవాలయానికి దర్శనానికి పోతున్న వారు వెంకటేశ్వర స్వామి పాటలో, సూర్యభగవాని పాటలో, లేకపోతే మరో దేవుడు పాటలో, లేకపోతే రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించిన పాటలో పాడుకుని ఉంటే ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. గుడివాడ వచ్చాం, గుంటూరు వచ్చాం, అదే అటుపోతే అమలాపురం, ఇటుపోతే ఇది ఏంటండి పాటలని అసలు తెలియగలిగినా, ఇది ఏంటిది, ఇది రైతుల పాదయాత్ర అనాలా లేకపోతే రైతుల రికార్డింగ్ డ్యాన్స్ అనాలా? అంటే పాదయాత్రకున్న గౌరవాన్ని, పాదయాత్రకి చరిత్రలో ఉన్న స్థానాన్ని వీళ్ళు పూర్తిగా నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాదయాత్రలు చేస్తే భవిష్యత్తులో గొప్ప గొప్ప నాయకులు చేసే పాదయాత్రలు కూడా ఇలాంటి పాదయాత్ర లాంటివి అనుకుని ప్రజలు తప్పుడుగా ఆలోచించే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి దయవుంచి ఎవరైతే ఈ యొక్క పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరైతే రియల్ ఎస్టేట్ ఆర్టిస్టులు, ఎవరైతే డబ్బుని పెంచుకోవడానికి చేస్తున్న వారు ఉన్నారో వారందరూ కూడా సగౌరవంగా ఆ పాదయాత్రను విరమించుకుంటే మంచిదని నేను వాళ్ళకి సలహా ఇస్తూ ఉన్నా. అంటే మనం పాదయాత్రలు చేపట్టినా, ఒక ర్యాలీలు చేపట్టినా సరే అవి విజయవంతంగా సాగేటప్పుడు వాళ్ళ ఆనందాన్ని ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది వేరే విషయం. అయితే మీరు అందులో ఈ మహిళలు పాల్గొన్న మహిళలు ఏదో తొడగొడతేనో, అదేవిధంగా కొడాలి నాని ఏదైతే కటౌట్కి
చిప్పు చిపిస్తేనో లేకపోతే డాన్సులు చేస్తానో దాన్ని మీరు యువతగా కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకులందరూ కూడా మహిళలంటే చాలా గౌరవం ఉంది, ముఖ్యంగా మహిళా రైతులంటే మరీ గౌరవం ఉంది. కానీ సాధారణంగా ఒక ఉద్యమం చేసేటప్పుడు కానీ, ఒక పాదయాత్ర చేసేటప్పుడు కానీ, ఒక పోరుబాట పెట్టేటప్పుడు కానీ మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తనని ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఒక పాదయాత్ర చేస్తున్నప్పుడు మన యొక్క సమస్య ఏంటో, మన యొక్క ఏ లక్ష్యంతో మనం పాదయాత్ర చేస్తున్నామో అది ప్రజలకు మనం వివరించుకుంటూ పోతే మన జోలికి ఎవరు రారు, మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, మనకి ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు వస్తూ ఉంటుంది. అంతేగాని శాంతి భద్రతలని విఘాతం కలిగించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టడం కోసం, సమాజంలో అల్లర్ని రేపడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం వారు చేస్తున్న ఆ తీవ్రమైన చర్యలు చూసే ప్రజలకి, గమనిస్తున్న మీడియాకి, మేధావులకి కంపరం పుట్టించేగా జుగుప్సాకరంగా వారి యొక్క ప్రవర్తన ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో పాదయాత్ర ఎంతవరకు జరిగిన పాదయాత్ర వేరు, ఇప్పుడు ఈ పాదయాత్ర వెస్ట్ గోదావరిలోకి ఎంటర్ అయింది, తర్వాత ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ అవుతుంది, తర్వాత విశాఖలోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పటికే ఉత్తరాంధ్రలో దీని మీద ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు, అదేవిధంగా అధికార పార్టీ చేసిన మంత్రులు కూడా ఇది ఎట్లా వస్తుందో చూస్తామని డైరెక్ట్గా మంత్రులే దీని మీద చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ పాదయాత్ర వల్ల అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటే సార్, ఒకటి ఈ రోజున ఎవరైతే అమరావతి నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నారో వారు విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం పోతూ ఉన్నారు. సాధారణంగా విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేస్తే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వరకు ఆ అభివృద్ధి యొక్క ప్రభావం, ఆ అభివృద్ధి యొక్క ఫలాలని ఈ 5 జిల్లాలు కూడా ఖచ్చితంగా అనుభవిస్తాయి. ఈ 5 జిల్లాల కదా రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నం అనేది భారతదేశంలో మొదటి 10 పట్టణాల్లో ఒక పట్టణం. ఈ రోజుని చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,200 కోట్ల రూపాయలు అమరావతిలో రాజధాని కోసం నిర్మాణం చేపట్టడానికి ఖర్చు పెట్టాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నట్లయితే అది నిజంగా శాశ్వత రాజధాని అని అతను భావించినట్లయితే, చంద్రబాబు నాయుడు భావించినట్లయితే అక్కడ శాశ్వత సచివాలయం కట్టి ఉండాలి, శాశ్వత హైకోర్టు కట్టి ఉండాలి, శాశ్వతమైన అసెంబ్లీ కట్టి ఉండాలి. కానీ అతను అక్కడ తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం, అంటే పూర్తిగా కమిషన్ల కోసం, పూర్తిగా అవినీతి కోసం. అలా తాత్కాలిక ఏంటంటే రాజధాని అంటే పర్మనెంట్, ద క్యాపిటల్ అనేది పర్మనెంట్. అంతేగాని తాత్కాలిక రాజధాని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడుకే అమరావతి అనేది శాశ్వత రాజధాని కాదు అనే ఒక అభిప్రాయం ఉందేమో నేను అనుకుంటున్నా. అది శాశ్వత రాజధాని అతను అనుకుని ఉంటే శాశ్వతమైన సచివాలయం కట్టుండేవాడు, శాశ్వతమైన హైకోర్టు కట్టుండేవాడు. ఈ రోజుని ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, మోడీ గారి అధ్యక్షతన సెంట్రల్ విస్టా అని ఢిల్లీలో ఒక సచివాలయం కడుతున్నారు, ఒక పార్లమెంట్ కడుతున్నారు, అక్కడ అనేకమైన ఒక దాన్ని కడుతూ ఉన్నారు. 862 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టారు దాని మీద. అలా శాశ్వతంగా నిర్మాణం చేస్తుంటే చంద్రబాబుని కూడా మనం అప్రిషియేట్ చేస్తుండేవారు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం తాత్కాలిక రాజధాని కట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు అర్థం చేసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి రాజధాని అని ప్రకటించాలనుకున్నాడో, ప్రకటించడానికి 2 నెలల ముందు నుంచే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా భూములు కొనుక్కున్నారు. ఎస్సీల భూముల్ని, అసైన్డ్ ల్యాండ్లు అన్నింటిని కూడా వాళ్ళు తక్కువ రేటుకి తీసుకుని, ఏదైతే గ్రామ కంటాలు ఉంటాయో ఆ గ్రామ కంటాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా 2016లో జీవో ఇష్యూ చేసి ఆ భూములన్నీ కూడా వాళ్ళు పేదవారి దగ్గర నుంచి గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ తెర తెపింది. ఇది ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇది ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నంలో పాదయాత్ర ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా ప్రజల మనోభావాలు సున్నితమైనవి కాబట్టి, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు కాబట్టి, ఒకవేళ ప్రజల మనోభావాలు ఏమన్నా రెచ్చిపోయి ఏదైనా అరజడి అసాంఘిక కార్యక్రమాలకి అక్కడ వడిగట్టినట్లయితే దానికి కారణం తెలుగుదేశం పార్టీయే. దానికి బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే వహించాలి. దానికి బాధ్యత పూర్తిగా తెలుగుదేశం అండ్ కో
అంతేకాకుండా ఆ పాదయాత్రకి ఏ ఏ ప్రతిపక్షాలైతే మద్దతు పలుకుతున్నాయో ఆ మద్దతు పలుకున్న ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ ఏమి జరిగినా సరే దానికి బాధ్యత వాళ్ళే వహించాలి. ఎందుకంటే ఆ పాదయాత్రను డిస్టర్బ్ చేయాలని కానీ ఆ పాదయాత్రని ఎటువంటి అగౌరవపరచాలని కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ లేదు. కానీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు, శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతాయని మా బొత్స సత్యనారాయణ గారు కూడా నేను చెప్పడం జరిగింది. మేము పాదయాత్రను అడుగుదలుగుతాం అంటలే, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిని ప్రజలు కానీ రెచ్చిపోతే ఆపడం చాలా కష్టం. కాబట్టి దానికి బాధ్యత తెలుగుదేశం పార్టీయే వహించాలని నేను మీ మీడియా కోరుకుండా తెలియజేస్తూ ఉన్నాను. అంటే విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉండాలనేది ఇప్పుడు ప్రభుత్వం కోరిక. అటువంటి దాన్ని ఉండకూడదు, అమరావతి ఉండాలని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అటువంటి దానికి వ్యతిరేకంగా చేస్తూ వీళ్ళు ఇలా ఉత్తరాంధ్ర వైపు పాదయాత్ర ప్రారంభించడానికి, ఉత్తరాంధ్ర వైపు పాదయాత్ర కొనసాగడానికి దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది శవాల మీద పేలాలు ఏరుకుని అధికారాన్ని సంపాదించుకోవాలనుకునే పార్టీ. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వేరు, చంద్రబాబు నాయుడు కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ వేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ యొక్క శైలి అవనివ్వండి, వారి యొక్క వ్యవహారం అవనివ్వండి, అంత డిఫరెంట్గా ఉంటుంది. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రతల సమస్యని లేపి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద మోపే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉందాతనం కలిగిన ముఖ్యమంత్రి, ఆయన చాలా దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి, ఆయన అమరావతి పట్ల పూర్తిగా, ఎందుకంటే అమరావతిని ఎక్కడ కూడా కించపరచాలని కానీ, అమరావతి యొక్క స్థాయిని తగ్గించాలని కానీ, అమరావతి నుంచి రాజధాని పట్టుకుపోవాలనే ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి విశాఖపట్నం, కర్నూలు అభివృద్ధి పరుస్తూ ఆ రెండింటి స్థాయితో సమానంగా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనే గొప్ప దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోండి సార్, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే 120,000 కోట్లు కావాలని తన నోటితో తన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తినడానికి తిండి లేని తాగుపోతుడికి ఇద్దరు పిల్లలు కావాలని సాగుతుండేది. అసలు తినడానికే తిండి లేక రాష్ట్ర విభజన చెంది చాలా ఆర్థిక సమస్యలతో మనం బాధపడుతూ ఉండి ఎలాగైనా పూట గడవడం ఎలాగైనా పరిస్థితి అనే పరిస్థితిలో చాలామంది పేదవారు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతేకాకుండా 2014 నుంచి 2019లో దగ్గర దగ్గర 175,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పుల్ని 275,000 కోట్ల రూపాయలకు పెంచాడు చంద్రబాబు నాయుడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఉందో ఆ జిఎస్డిపిలో 28% అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ అప్పులు భారాన్నంతా తీసుకొచ్చి మీకు 2019 కేవలం మే నెలలో, 2019 మే నెలలో అంటే మార్చి నెలలో ఎన్నికలకు వెళ్ళడానికి ఒక నెల ముందు మార్చి నెలలో 40,000 కోట్ల రూపాయలు ఒక్క నెలలో అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అప్పులన్నీ తెచ్చి ఎవరి మీద ఎత్తాడండి? తర్వాత వచ్చిన గవర్నమెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఎత్తి మీద పెట్టాడు. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 చివరిలో 2020 మొదట్లో కరోనా రూపంలో ఒక పెద్ద ఆర్థిక సమస్య, ఒక వైద్య సమస్య, ఒక ఆరోగ్య సమస్య ప్రపంచమంతా వచ్చింది. ఈ రెండు సమస్యల్ని కూడా సమతుల్యంతో, బ్యాలెన్స్తో ముందుకు పోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మీడియా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి అభివృద్ధిలో ఏదో 1% లోపాన్ని పట్టుకుని ఆ 1% లోపాన్ని 100%గా చూపెడుతూ 99% ప్రజలకు చేస్తున్న మేల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నేను మీడియాకు కూడా ఎంతో పలికేది ఏంటంటే, మీరు ఏ పార్టీ సానుభూతి పనులైనా పర్వాలేదు, కానీ వాస్తవాన్ని వాస్తవంగా ప్రజలకు చెప్పండి. ప్రజలకు చెప్పకపోతే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి మన యొక్క ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా యొక్క స్థాయి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. నేను పూర్తిగా ఎవరైతే ఎల్లో మీడియా ఉందో వాళ్ళకి నేను సజెషన్ కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలిగే శక్తి మరొక 20 సంవత్సరాల వరకు తెలుగుదేశాన్ని పార్టీకి కానీ, దుష్ట శతుస్తయానికి కానీ, దానికి సపోర్ట్ చేస్తున్న తోక పార్టీలకు కానీ కలలో కూడా ఊహించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పలుకుబడి తారాస్థాయికి పోయింది.
మీరు తెలుగుదేశం పార్టీని ఎంత ప్రమోషన్ చేద్దాం అనుకున్నా సరే ఎన్ని క్రేన్లు పెట్టి పైకి లిఫ్ట్ చేద్దాం అనుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి పోరవైపో రాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి నేను పూర్తిగా పాదయాత్ర చేస్తున్న రైతులకు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇంత క్వశ్చన్కు కూడా నేను ఒక ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు సమ్మేళిత అభివృద్ధి వల్ల మూడు రాజధానుల వల్ల 5.25 కోట్ల లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగింది పాదయాత్ర చేస్తున్న రైతుల వల్ల కేవలం 5000 మంది రైతులకు మేలు జరిగింది 5000 మంది రైతులకు మేలు చేయడం ముఖ్యమా 5.25 కోట్ల మంది జనాలకు మేలు చేయడం ముఖ్యమా ఎవరికి మేలు చేయడం ముఖ్యం రాబిన్ హుడ్ థియరీ ఒకటి ఉంటుంది రాబిన్ హుడ్ థియరీ ఏంటంటే పెద్దోని కొట్టి చిన్నోడికి పెట్టమని ఒక రాబిన్ హుడ్ థియరీ ఉండేది కానీ చంద్రబాబు నాయుడు థియరీ ఏంటంటే చిన్నోళ్ళందర్నీ కొట్టేసి పెద్దోని ఇంకా పెద్దోని చేయండి కార్పొరేట్ వర్గాలకి కార్పొరేట్ వర్గాన్ని ఇంకా క్యాపిటలిస్ట్ గా మార్చండి నిరుపేదల్ని కడు దేన పేదలుగా మార్చండి ఇది చంద్రబాబు నాయుడు యొక్క మోటో జగన్మోహన్ రెడ్డి గారి మోటో ఏంటంటే వెనుకబడిన వర్గాన్ని షెడ్యూల్ కులాన్ని మహిళల్ని ఎవరైతే షెడ్యూల్ తెగలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అగ్ర కులాలతో సమానంగా సామాజిక అంతస్తుని కల్పించాలి ఆర్థిక స్థాయిని కల్పించాలనే మోటోతో జగన్మోహన్ రెడ్డి గారు పోతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాదయాత్ర కానీ శర్మిలమ్మ చేసే పాదయాత్ర కానీ రాజశేఖర రెడ్డి గారు చేసే పాదయాత్ర కానీ అది ప్రజల కోసం చేసిన పాదయాత్ర ఈరు చేస్తున్న పాదయాత్ర కొవ్వు బలిసిన పాదయాత్ర మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఇది కొవ్వు బలిసిన పాదయాత్ర అహంకారుల పాదయాత్ర ఇది డబ్బున్న వాళ్ళ పాదయాత్ర ఇది కార్పొరేటర్ల పాదయాత్ర ఇది తెలుగుదేశం పాదయాత్ర చెప్పండి సో అంటే మొత్తం మీద ఎవరైతే ఉన్నారో ఈ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ఇంతవరకు కొనసాగిందో అయితే ఇకపై ఈ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా విజయనగరం శ్రీకాకుళంలో ప్రవేశించబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇది చాలా అంటే ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఈ విషయంలో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లినా సరే అది తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయం మనం నగరపల్లి నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేశారు చూద్దాం ఏమవుతుందో